హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ యువర్ లవ్లీ టార్జన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనమాట. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు, బిగ్ బాస్. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ హల్చల్ పుట్టేసిన అనమాట. హల్చల్ పుట్టించేది ఎవరు ఆ కంటెస్టెంట్ అంటే అఖిల్, అఖిల్ సార్ దగ్గర. అయితే అఖిల్ ఎలా ఉంటాడు, ఏంటి అసలు అఖిల్ హిస్టరీ ఏంటి, అవన్నీ గురించి అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ వాళ్ళ మమ్మీ గారు ఉన్నారు. హాయ్ ఆంటీ. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. సో బిగ్ బాస్ అఖిల్ అబ్బో పేరు మాత్రం విపరీతంగా మారుమోగిపోతుంది, ఎలా అనిపిస్తుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా సూపర్గా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఓకే, చూస్తున్నారు రెగ్యులర్ బిగ్ బాస్ చూస్తున్నారా? కంపల్సరీ కదా, అఖిల్ కోసం. అఖిల్ ఉన్నాడంటే డైలీ మార్నింగ్ నుంచి ఇదే పని, అఖిల్ 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 డైలీ చూడటమే. ఎంతసేపు చూసినా అది మళ్ళీ అఖిల్ని చూడాలి, అఖిల్ని చూడాలి, ఏం చేస్తున్నాడు అఖిల్, ఏం చేస్తున్నాడు అఖిల్, గురించి ఏం మాట్లాడుతున్నారు, అదే ఉంది టాపిక అసలు. మీకు బాగా బిగ్ బాస్లో అఖిల్ కాకుండా ఇంకెవరికైనా బాగా ఇష్టం నచ్చిన కంటెస్టెంట్స్? అందరు బాగా ఆడుతున్నారు. సూపర్ ఏంటి అఖిల్, ఏంటి అసలు ఇట్లా జిమ్ ఏంటి, వర్కౌట్స్ ఏంటి అసలు, ఇంతకుముందు ఏం చేసేవాడు అసలు అఖిల్? 10th ఇంటర్ తర్వాత ఈ ఇంట్రెస్ట్ వచ్చింది అఖిల్ ఈ ఫీల్డ్ వెళ్ళాలనేసి, దానికి కొన్ని ఆడిషన్స్ అంతా ఇచ్చాడు. దాంట్లో ఒక చిన్నగా క్లిక్ అయింది ఒకటి, ఎవరే మోహిని కాదు, బావా మరదలు మూవీ ఒక చిన్నది. ఎన్నో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం అప్పుడు చిన్నోడు కాబట్టి 18 ఇయర్స్ ఉండొచ్చు, కొంచెం బాడీ గీడ్ ఏం లేకుండే మామూలుగా స్లిమ్గానే ఉండేవాడు. దాంట్లో ఒక మూవీ చేశాడు. దాని తర్వాత వాళ్ళ డైరెక్టర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఎన్నో ఆడిషన్స్కి వెళ్తున్నావు, ఎందుకు నేను రిజెక్ట్ అవుతూ వస్తున్నావు, దానికి నువ్వు కొంచెం ఈ బాడీ జిమ్ అంతా చేసుకుని కొంచెం నీ యొక్క అంతా చేంజ్ అయితే, కొంచెం పర్సనల్ లుక్ చేంజ్ అయితే కొంచెం మంచి అవకాశాలు వస్తాయి నీకు అన్నప్పుడు జిమ్ స్టార్ట్ చేసుకున్నాడు. అలా 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 కొంచెం మీకు చెప్పేవాడా అంటే ఇట్లా ఆడిషన్స్కి వెళ్తున్నాను ఇలా చేస్తున్నాను అని? ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు నన్ను అడిగిపోయేవాడు, నా కాలు ముక్కు వెళ్ళేవాడు, మమ్మీ వాళ్ళ ఆడిషన్స్కి వెళ్తున్నా 2:00 వెళ్తున్నట్టు రెడీ రాగానే చూపించేవాడు, మమ్మీ డ్రెస్ సార్ కరెక్ట్గా సూట్ అవుతుందా అని. అట్లాంటి కొన్ని ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా రిటర్న్ అయ్యాడు, కొన్ని దానికి చెప్పేవాడు కాదు ఎందుకు రిజెక్ట్ అయ్యాడు చెప్పలేదు నాకు, బట్ అది వాడు మనసులోనే పెట్టుకున్నాడు. కానీ జిమ్ చేయటం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత డప్ మాస్టర్స్, తర్వాత టిక్ టాక్స్, దాంట్లో ఎక్కువ చాలా ఇంట్రెస్ట్ ఫాలోవర్స్ అని కాదు, దాని గురించి నాకు అది కూడా తెలియదు, ఎందుకంటే నేను జాబ్ చేసేదాన్ని కాబట్టి. అఖిల్ సడన్ గా ఒక వాట్సాప్ లో ఒక వీడియో పంపించాడు, మమ్మీ ఇది ఎట్లుంది అనేసి, అంటే చాలా సూపర్ గా చేసేవారని మళ్ళీ నేను వచ్చినాక నేను చెప్పాలి ఆడికి, రివ్యూ చెప్పాలి ఎట్లా చాలా సూపర్ చేసేవారు అనగానే, అట్లానే ఒక్కొక్కటి వస్తుంటే చూడు అప్పుడు నాకు మంచిగా అనిపించినప్పుడు నీకు పంపిస్తాం మమ్మీ అనేవాడు. అట్లా కొంచెం నేను కూడా వాడికి ఎంకరేజ్ చేసేదాన్ని, ఎందుకంటే బాధ పెట్టద్దు వాడిని, ఎందుకంటే వాడు స్వయంగా వాడికి ఎక్కడ ఫిలిం ల్యాండ్ అంటే ఆ స్టూడియో లెవెల్ వరకు వాడికి ఎవరు పెద్దోళ్ళు పుష్ లేదు వాడికి, వాడుగా కష్టపడి వచ్చాడు. సో వాడిని ఎంకరేజ్ చేయాలని అనుకున్నాను, చేశాను ఇప్పుడు దాకా వాడికి. నెక్స్ట్ చిన్న సీరియల్ ఎవరే మోహిని, దాన్ని మీనక్క మీనక్క అనేసి నేను నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు, అందరినీ కల్పించాడు అలీ గారితో, అఖిల్ ఇద్దరు బ్రదర్స్ చాలా సూపర్ గా ఉండే, అక్కడ మల్లిక వాళ్ళు అందరినీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేపించారు. ఆ సీరియల్ లో వాడు బ్రదర్ గా చేశాడు, దాంట్లో కూడా బ్రదర్ లో కూడా కొంచెం విలన్ టైప్, కన్నింగ్ టైప్. అలీ చాలా సాఫ్ట్ బ్రదర్, ఆయన అట్లుండేవాడు కోపంగా, అట్లా దాంట్లో హైలైట్ అయ్యాడు విలన్ అంటే ఆ ఫేస్ కి అది సూట్ అయినట్టు అనిపించింది. సో నెక్స్ట్ బంగారు గాజులు, దాంట్లో సంతోష్ కి బ్రదర్ గా యాక్ట్ చేశాడు, బ్రదర్ అయిపోయాడు. ఆ బ్రదర్ లో కూడా వాళ్ళిద్దరు కూడా కాంబినేషన్ వాస్ వెరీ గుడ్, చాలా బాగుండే. గోవింద్ అనే క్యారెక్టర్ చాలా సూట్ అయింది ఆడికి. సో అందరు దాంట్లో లైక్ చేశారు వాడిని కూడా. ఆ ఒక దీనికి గోవింద్ మీది క్యారెక్టర్ జడ్జ్మెంట్ నాయం చేశాడు, అంటే ఏది చేసినా నేను కంటిన్యూ చూసే టైం లేదు. ఫస్ట్ థింగ్ నా జాబ్ ఎట్లంటే షిఫ్ట్ సిస్టమ్, మార్నింగ్ 6 to 2 ఉండేది, 2 to 10 ఉండేది. సో 1 week ఇట్లా వెళ్ళినప్పుడు 1 week చూసేదాన్ని, 1 week అట్లా వెళ్ళినప్పుడు చూసేదాన్ని కాదు. వాడు 10:30 వచ్చినప్పుడు నాకు చెప్పేవాడు, చూపించాడు, అంటే మేమిద్దరం కూర్చొని బెడ్ మీద కూర్చొని చూస్తుంటే వాళ్ళ డాడీ వచ్చాడు, ఏమ్రా మళ్ళీ గుసగుసగుసగుస మమ్మీ పక్కన కూర్చొని, అంటే వాడు చేసింది నాకు చూపించి ఎట్లున్నా మమ్మీ అంటే యాజ్ అ ఫ్రెండ్ ఇట్లా ఈ యాంగిల్ లో ఎట్లా ఉన్నాను, ఇట్లా పెడితే బాగున్నాను అట్లా అనేసి కొంచెం నాతో మాట్లాడుకునే వాళ్ళం ఇద్దరము. దాని తర్వాత కళ్యాణి షూటింగ్, కళ్యాణిలో విలన్ గా ఇచ్చాడు, అది ఇంకా సూపర్ గా ఉండే. మీకు ఈ మూడిట్లలో ఏది బాగా ఇష్టం? కళ్యాణి, కళ్యాణిలో విలన్ గా అంటే రేంజ్ వేరేగా ఉంది, అది చాలా మంచిగా నచ్చింది. దీంట్లో ఇన్నసెంట్ క్యారెక్టర్ గోవింద్ అనేది, అది ఫ్యామిలీ ఫ్యామిలీ డ్రామా. సో నిన్న
కొన్ని విషయాలు అఖిల్ చాలా బాధపడ్డాడు, లైక్ ఏడవడము అండ్ మీరు నాకు ఇవ్వలేకపోతున్నా, లవ్ని ఇవ్వలేకపోతున్నాని. అసలు ఏంటి ఆ దూరం, ఏంటి అసలు ఏంటి దానికి అర్థం? అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు డాటర్స్ లేరు, 3 సన్సే అండ్ నాది వచ్చి లవ్ మ్యారేజ్. కానీ నాకు రిలేటివ్స్ సపోర్ట్ లేదు నాకు ఎక్కువ వరకు. ఓన్లీ థింగ్ నేను మా పిల్లల్ని, నేను జాబ్ చేసుకుంటూ నా 3 పిల్లల్ని నేను చూసుకునేదాన్ని. మనకు కూడా గాసిప్ చేసే అలవాటు లేదు, ఇక్కడ పక్కన కూర్చొని టైం లేదు. ఫస్ట్ థింగ్ ఎనీథింగ్ ఉన్నా 3 మగపిల్లలకి ఎక్కువ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని కాబట్టి ఏదైనా నేను వదిలిపెట్టి పని చేయకుండా వెళ్ళిపోయినా నా 3 పిల్లలు ఏదో అడ్జస్ట్ చేసుకుని మమ్మీ వచ్చే లోపల అట్లా నడిచిపోయింది కొన్ని రోజులు. తర్వాత 2 పిల్లలు మ్యారేజ్ అయిపోయింది అబ్బాయిలది. అబ్బాయిలకి మ్యారేజ్ అయిన తర్వాత అది కొత్త కదా, ఫస్ట్ మ్యారేజ్ కాగానే పిల్లలు పుట్టడం, దానిలో మా మనవాళ్ళు 2 ట్విన్స్. సో ఎక్కువ వరకు లవ్ అండ్ అఫెక్షన్ వీడికి వెళ్ళిపోయింది, పిల్లలు మనవాళ్ళకి వెళ్ళిపోయింది. సో వాడు ఫీల్ అయినట్టున్నాడు నన్ను, మా మమ్మీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ నా మీద పెడతలేదు. అంటే ఆ ఏజ్కి వచ్చినప్పుడు వాడికి తెలిసి వస్తుంది అది. ఇప్పుడు వాడు ఫీల్ అయ్యాడు నిన్నైతే టీవీలో, నేను చూసి కూడా అనుకున్నా లేదు నాన్న అట్లాంటివన్నీ లేదు కానీ అందరినీ 3 మంచిని చూస్తాం కానీ ఆ ఏజ్ అట్లాంటిది, ఆ సిచ్యువేషన్ అట్లాంటిది. మన ఇంట్లో కూడా 2 కమల పిల్లలు అనేది మా ఇంట్లో ఎవరు ఇంట్లో లేరు. వీళ్ళిద్దరు కమల పిల్లలు అనగానే కొంచెం ఏదైనా ఉన్నా వీడంటే ఇష్టం నాకు ఎక్కువ. బాగా చదువుకుంటుందా ఇక్కడ అఖిల్ అండ్ ఇక్కడేమో బల్ల బ్రదర్ అనుకుంటా? అట్లా ఏం లేదు, వీడు కొంచెము ఒంట్లో బాగోలే ఎక్కువ ఉండేవాడు కాబట్టి వాడిని ఎక్కువ నేను నా దగ్గర, అంటే 2 పిల్లల్లో మమ్మీ ఒక ఇద్దరిని చూడలేదు కదా, అందుకని చిన్నోడు వాళ్ళ మమ్మీ దగ్గర ఉండేవాడు, పెద్దోడు నా దగ్గర ఉండేవాడు. అందుకని ఎక్కువగా టైంపాస్ వాళ్ళతో చేస్తుంటే వీడు అనుకునేవాడు మమ్మీ నన్ను ఏం చూస్తలేదేమో, అంత మనవాళ్ళకే ప్రేమ మొత్తం ఇచ్చేస్తుంది, కింద కోడలు వచ్చేసారు, డైవర్షన్ వేరే చేంజ్ అవుతుంది, ఎన్నో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడు. అవును, ఇద్దరు కోడళ్ళు మనవాళ్ళు సందడి సందడి. సో వాడు అనుకునేవాడేమో నన్ను, మమ్మీ నాతో చెప్పండి అఖిల్ ఇక్కడ కెమెరా చెప్పండి. అఖిల్ వచ్చినాక చెప్తాడు, సో అఖిల్ అర్థం చేసుకుంటాడు, అదే చెప్తున్నాడు కదా మీ నాకు అనిపించింది అంటున్నాడు అనిపించింది. అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వాడికి తెలిసి వస్తుంది అంటే నా ఏజ్ వచ్చినప్పుడు తెలిసి వస్తుంది. ఇది హస్బెండ్ మీద ఎంత లవ్ ఉంటుందో అవును, పెరగని పెరగని పిల్లలు పుట్టినాక పిల్లల మీద పోతుంది. అవును, హస్బెండ్ కొంచెం ఉంటది ఉంటది కానీ చూపించలేదు పిల్లల మీద. అవును, పిల్లలు పెరగని పెరగని మ్యారేజ్ అయిపోయింది అనుకోండి ఆ ఎఫెక్షన్ వేరే అయిపోతే మనవాళ్ళ మీద పోతుంది అది. అవును, అది స్టేజ్ వైస్ అట్లా అవుతుంటది. అంతేగాని అఖిల్ ఎప్పుడు నేను నా మనసులోకెళ్ళి ఎప్పుడు తీయలేను 3 అట్లా ఎట్లా తీర్చుతాను నేను. బాగా చిల్లైన మూమెంట్ ఏమైనా ఉందా అఖిల్తో మీరు బాగా చిల్ అట్లా సూపర్ వేసుకున్న బాబు మూమెంట్ అనేది? చాలా చిల్లైన మూమెంట్ అంటే హ్యాపీ సిచ్యువేషన్. ఇది అది ఏంటి 18లో వచ్చింది కదా, 2018 2 టైమ్స్ వాడికి అవార్డ్స్ వచ్చింది కదా, అది మోస్ట్ దాని ఏమంటే డిజర్వరబుల్ మీద అది వచ్చింది కదా వాడికి. ర్యాంప్ వాకా లైక్ లేలే డిజైరబుల్ పర్సన్ మోస్ట్ డిజైరబుల్ అనేసి 2 సార్లు అవార్డ్స్ వచ్చింది వాడికి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది కదా, ఆల్ అందరు ప్రతి ఒక్క టీవీ యాంకర్ ప్లేస్ 3rd stage 3rd వచ్చాడు ఒకసారి, ఒకసారి 6th place వచ్చింది. దాంట్లో వాడికి తెలియనే తెలియదు అది, మేము కూడా దాని గురించి అంతగా ఆలోచించలేదు. సడన్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి న్యూస్ పేపర్లో పెట్టారని చెప్పి గట్టిగా వచ్చి ఆ హ్యాపీనెస్ వాళ్ళ నుంచి అసలు అసలు ఆగనే ఆగలే గట్టిగా పట్టుకుంటున్నాడు, నాకు ఏదో అర్థమైతే లేదు అసలు. తర్వాత నేను కూడా దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదు. నెక్స్ట్ మళ్ళీ మొన్న 19లో కూడా వచ్చింది అడికి 6th place వచ్చింది. నాగార్జున గారు 10 సార్లు చెప్తూనే ఉంటారు కదా, నువ్వు ఎందుకు కన్నీరు పెట్టుకున్నావు 25 ఇయర్స్ అట్లాంటిది కొంచెం మరి షేర్ చేసుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ ఇది చాలా మీకు చెప్పాడు అసలు బిగ్ బాస్ ఎట్లా వెళ్తున్నా ఎట్లా చేస్తున్నాను అసలు ఏం తెలియదు. ఒక సడన్లీ వాడు రావడం చెప్పటము ఎప్పుడెప్పుడు అసలు అసలు అంటే వాడు వెళ్ళే ముందు ఒక 25 డేస్ బిఫోర్ అనుకుంటా, క్వారంటైన్కి వెళ్ళక ఒక 25 డేస్ బిఫోర్ అట్లా అది వచ్చింది. అది కూడా అన్నీ పేపర్ వర్కులంతా అవుతుంది కదా, అప్పుడు కూడా మాకు ఏం చెప్పలే, ఏంది అంటే నీకు చెప్తాను కదా గుడ్ న్యూస్ నేను వెళ్ళే లోపల చెప్తా, చాలా చిల్లుగా టెన్షన్ పడకు మమ్మీ. అది ఒక్కసారికి చెప్తే కాదు, అది
టెన్షన్ ఎందుకంటే అది చెప్పొద్దు, అది దాంట్లో ఏముందో ప్రాసెస్ లో మనకి తెలియదు కాబట్టి చెప్తా అన్నాడు. ఒక రోజు చెప్పాడు, మమ్మీ నేను బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాను. సైలెంట్, ఎవరికి తెలియకూడదు, బయట ఇట్లా మాట వెళ్ళకూడదు అన్నాడు. నేను జాబ్కి వెళ్తున్నాను, జాబ్ కూడా వెళ్ళొద్దని చెప్పేశాడు. క్వారంటైన్ ఉంది, నువ్వు బిగ్ బాస్కి ఒకవేళ నేను సెలెక్ట్ అయిపోయినాక నువ్వు ఆఫీస్కి వెళ్ళావు అనుకో మమ్మీ, అక్కడ ఏదైనా కరోనా ఏదైనా వచ్చింది అనుకోండి, మళ్ళీ నువ్వు కరోనా తీసుకుని ఇంటికి వచ్చినావు అనుకో, అది డాడీకి అంటించినావు అనుకో, డాడీ పిల్లలకి అంటించినట్టు మొత్తం ఎన్ని రోజులు నేను స్ట్రగుల్ వెళ్ళానని నా కోరిక ఉండే బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యి నేను వెళ్ళేది అంత మొత్తం వాటర్ ఫ్లాప్ అయిపోతుంది. 4 మంత్స్ నుంచి నేను ఆఫీస్కి వెళ్ళలే, లాస్ ఆఫ్ పే లోనే ఉన్నా నేను. పోలే పంపిలే ఆఫీస్ కి కట్టుడు 45,000 50,000 ఎల్ఓపి కదా, అందుకని నువ్వు వెళ్ళకు మమ్మీ, ప్లీజ్ మమ్మీ నువ్వు వెళ్ళకు. అది కాక డాడీ కూడా హార్ట్ పేషెంట్, బీపీ ఉంది, షుగర్ ఉంది, నువ్వు వెళ్ళొద్దు అంతే, నువ్వు ఇంట్లోనే ఉండు. నెక్స్ట్ నేను రిటైర్మెంట్ విఆర్ఎస్ కూడా నేను తీసేసుకున్నా, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాం అన్న. ఎందుకు, వాడే వచ్చాడు, ఇద్దరం కలిసిపోయి సబ్మిట్ చేసేసి వచ్చేసాం. ఎంత జాగ్రత్త అంటే దాన్ని కూడా గ్లౌజ్ వేసుకో, ఇది వేసుకో, మాస్క్ వేసుకో, మాట్లాడొద్దు, ఇది టచ్ చేయదు, అది టచ్ చేయదు, ఆఫీస్కి వెళ్తే కూడా సైలెంట్, ఇట్లే ఎవరితో మాట్లాడద్దు. అంత కేరింగ్ అండ్ అంత భయం అన్నమాట, ఎందుకంటే ఆ స్టేజ్ అట్లాంటిది మమ్మీ, మనం ఇంత కూడా ఏది మాట్లాడద్దు, దేని గురించి మాట్లాడద్దు. ఆఫీసులో కూడా ఎవరికి చెప్పలే, ఓన్లీ అక్కడ అప్లికేషన్ ఫిల్ చేసేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత వెళ్ళే ముందు క్వారంటైన్కి వెళ్ళేటప్పుడు ఒకరోజు కూర్చొని చెప్పాడు, మమ్మీ నువ్వు విఆర్ఎస్ తీసుకుని ఇంట్లో ఉంటాను, బాధపడద్దు, ఇంకా నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, నేను ఎవ్రీడే నువ్వు కంపెనీ గురించి నీ పర్సనల్ 30 ఇయర్స్ నువ్వు ఎంత స్ట్రగుల్ అయినావు అదంతా మర్చిపో, నేను బిగ్ బాస్ పైన డైలీ బిగ్ బాసే నువ్వు చూస్తావు ఇంక మీట, అది అట్లనే అయిపోయింది డైలీ, ఇంకా బిగ్ బాస్ తప్ప ఇంక ఏమీ లేదు. నేను 30 ఏళ్ళు సర్వీస్ చేసింది మొత్తం మర్చిపోయాను నేను, నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, ఎంత కష్టపడి పిల్లల్ని పెంచాను అదంతా అసలు అఖిల్ బిగ్ బాస్ పోయినాక నేను మొత్తం మర్చిపోయా. మొత్తం మార్నింగ్ నుంచి ఇదే అయిపోతుంది, బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే వాడొక ఇక ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడుగుతున్నారు కదా, సో అదొక హ్యాపీనెస్ నాకు వాడు అఖిల్ ఇచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ వాడికి అసలు. ఎందుకంటే నేను ఎన్ని ఏళ్ళు నేను కష్టపడింది మొత్తం మర్చిపోయాను నిజంగానే. అసలు నేను ఏది చెప్పాలనుకున్నాను ఆఫీసులో కూడా ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు నేను ఏం చెప్పలేకపోయాను. మొత్తం వాళ్ళు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఆఫీసులో కూడా, మీ అబ్బాయి బిగ్ బాస్లో ఉన్నాడు, ఇంకేం మేడం మీరు, మీ అబ్బాయి బయటకు వచ్చినాక మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు, ఇంకే మీరు సెలబ్రిటీ మదర్ అయిపోయారు ఇప్పుడు, ఇప్పుడు మమ్మల్ని మీరు మర్చిపోతారు మేడం, మేము ఇప్పుడు మీ వెనక ఉండాలా, మేము డైలీ ఫోన్ చేస్తాం మిమ్మల్ని అని అది కూడా ఒకటి కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు అందరు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇట్లా ఎంత బాగా ఆడుతున్నాడు మేడం, మీ అబ్బాయి హ్యాండ్సమ్ ఉన్నాడు మేడం, మీ అబ్బాయి వస్తాడు విన్ అవుతాడు అట్లాంటి కమెంట్స్ తప్ప ఇంకా నెగిటివ్ ఏం చెప్తలేరు. అంటే నా సైడ్ నుంచి ఏమీ నెగిటివ్ వస్తలేదు, ఏదో టీవీలో చూసినప్పుడు కొంచెం నెగిటివ్ లేదండి, అసలు మంచిగా ఆడుతున్నాడు.